బట్ కిరణ్ ఫస్ట్ నుంచి నేను నమ్మాను అండ్ ఆ నమ్మకం మన సినిమా చూసిన తర్వాత నేను తప్పు చేయలేదని అనిపించింది కిరణ్ అండ్ నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ నేను కరెక్ట్ చాయిస్ తీసుకున్నాను కిరణ్తో అని చెప్పి నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఆల్ ద బెస్ట్ కిరణ్ అండ్ మా సినిమాలో పనిచేసిన డిఓపి జార్జ్ ఇస్ నాట్ హియర్ మ్యాజిక్ మ్యాన్ అని పిలుస్తాను తన్ని జార్జ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ విజువల్స్ నాకు తొలి ప్రేమ చేశాడు జార్జ్ అండ్ టు రవీందర్ గారు ఫర్ ది ఆర్ట్ థ్యాంక్ యూ సార్ అండ్ అబ్బూరి రవి గారు డైలాగ్స్ రాసిన సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి ఎందుకు నేను పేరున ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నానంటే ఈ సినిమాలో నేను ప్రాణం పెట్టి చేశాను వీళ్ళందరూ నేను ఎంత లవ్ చేశానో వీళ్ళు దానికన్నా ఎక్కువ లవ్ చేసే సినిమా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మాట్లాడదలుచుకుంటున్నాను అండ్ సిద్ధు అండ్ బాబీ అన్న వాళ్ళిద్దరికి ఫస్ట్ సినిమా వాళ్ళతో చేద్దాం అని అనుకోలేదు మామూలుగా కిరణ్ వచ్చిన కథ చెప్పాడు బట్ వాళ్ళిద్దరితో నేను సినిమా చేయాలి వాళ్ళిద్దరికి సినిమా అంటే ప్యాషన్ కాదు పిచ్చి మామూలు పిచ్చి కాదు అలాంటి పిచ్చి వాళ్ళు అలాంటి ప్యాషనేట్ పీపులే కాదు ఇండస్ట్రీలో ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరితో చేయాలని అనుకున్నాను సినిమా అండ్ ఇప్పుడు దాకా నాతో ఏ ప్రొడ్యూసర్ పెట్టేంత డబ్బులు పెట్టారు వాళ్ళిద్దరు భయపడకండి వస్తాయి వెనక్కి మళ్ళీ ప్రతి ఎక్కడ వస్తుంది వెనక్కి అండ్ సాయి యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అంటే నేను కాదు సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగా చేసావు అని చెప్పారు రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు నీ పర్ఫార్మెన్స్ గురించి బాగా చెప్తారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టు మై బ్రదర్ నవీన్ నాతో పాటు బాక్సింగ్ మ్యాక్సిమం చేసింది నవీనే నవీన్ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఐ లవ్డ్ ఐ వాజ్ సో హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఈ సినిమాలో నటినటువంటి ఉపేంద్ర గారు సునీల్ శెట్టి గారు నదియా గారు ప్రతి ఒక్కరికి నరేష్ గారు ప్రతి ఒక్కరికి పేరు మళ్ళీ థ్యాంక్స్ అండ్ ఈ సినిమా నాకు అసలు చేయాలని అనిపించిన దానికి నాకు నిజంగా చెప్తున్నాను చిన్నప్పుడు కళ్యాణ్ బాబాయ్ తమ్ముడు సినిమా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు చాలాసార్లు చూసాను అంటే కళ్యాణ్ బాబాయ్ వేరే సినిమాల కన్నా తమ్ముడు నాకు చాలా స్పెసిఫిక్గా ఇష్టం హీరో అయిన తర్వాత ఇదేంటి స్పోర్ట్స్ సినిమాలు ఎవరు ఎక్కువ చేయట్లేదు హిందీలో చేస్తున్నారు హాలీవుడ్లో చేస్తున్నారు మన దగ్గర ఎందుకు చేయట్లేదు అనే ఒకే ఒక రీజన్తో అండ్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ నీ సినిమా చేయడం వల్ల మాకు గాడ్ ఇన్స్పైర్డ్ అందువల్ల కిరణ్ నేను డిస్కస్ చేసి సినిమా చేసాం తమ్ముడు అంత కాకపోయినా తమ్ముడు అంత బాగుండాలని ట్రై చేస్తున్నాం ఐ హోప్ ఇట్ బికమ్స్ దాట్